TDP Adhineta Chandrababu Pilipu Meraku, TDP Netala Brindam, Macherla Vellenduku Prayatnistondi. Polling Muksina Tarvata, YCP MLA Pinnelli Brothers Chesina Antuleni Vidhvamsa Kandalo Gayala Palaina Varini Paramarsinchi, Badhitulaku Bharosa Ichchenduku, TDP Chelo Macherlaku Pilipunichindi. Aithe Policelu Macherlalo 144 Section Amalu Chestunnaru, Shoplanu Moving Chestunnaru, Macherlaku Vellenduku Evariki Anumati Ledantunnaru, Macherla Vellakunda Vishayawadalo TDP Neta Varla Ramayyanu House Arrest Chesaru, Telugu Desam Party Karyakartalanu Nayakulu Kutumba Sabhyulanu Paramarsinchadaniki, Gollapudi Nunchi, Macherla Bayalu మాజీ మంత్రి దేవినేని ఉమాను భవానీపురం పోలీసులు గృహ నిర్బంధం చేశారు. గుంటూరు వెళ్లి నక్క ఆనంద్ బాబు నివాసం నుంచి మాచర్ల వెళ్లాలని దేవినేని ఉమ వర్లరామయ్య పోండా ఉమ తదితర నేతలతో కూడిన బృందం నిర్ణయించింది. అయితే మాచర్ల వెళ్లకుండా టీడీపీ నేతల్ని గృహ నిర్బంధం చేయడంపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు పెద్దలు వర్లరామయ్య గారి ఆదేశం మేర సెలో మాచర్ల కార్యక్రమానికి పిలుపునివ్వటం జరిగింది. దురదృష్టం ఏంటంటే మా నాయకులు ఎవరైతే రాష్ట్ర నాయకులందరూ మాచర్ల వస్తున్నారో వాళ్ళందరినీ కూడా గృహ నిర్బంధం చేయటం అనేది మరి బాధాకరమైన విషయం. ఎందుకంటే గాయపడ్డా నష్టపోయిన కుటుంబాలని కార్యకర్తలని నాయకుల్ని పరామర్శించటం మా కనీస బాధ్యత. గత 10 రోజులుగా నన్ను హౌస్ అరెస్ట్లో ఉన్నాడు. అతన్నేమో హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడు. మరి నన్ను కనీసం మా ఊరన్నా పంపేయండి, అక్కడ ఏం జరుగుతుంది ఏంటి వాస్తవాలు ఏంటి అని తెలుసుకొని మరి వాళ్ళకి కొంత ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మేము అన్నప్పటికీ కూడా 2 రోజులాగండి 3 రోజులాగండి అంటూ వాయిదా వేస్తూ వచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో ఎన్ని అరాచకాలు జరిగాయనేది ఒక్కొక్కటిగా నిజాలు బయటకు వస్తున్నాయి. రాత్రి కొత్త పులారెడ్డిపురంలో జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకు వచ్చాయి. మరెన్నో నిజాలు కూడా ముందు భవిష్యత్తులో ముందుకు రాబోతూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు మా యాత్రను ఆపిన ఇక 2-3 రోజుల తర్వాత అయినా మేము వెళ్తాము. మేము యుద్ధానికి పోవటం లేదు. వాళ్ళలాగా పరామర్శల పేరుతోటి రాడ్లు కర్రలు కత్తులు తీసుకొని పోవటం లేదు. ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వారు చేసుకోవాలి. గిరి గారు ఎవరైతే మా పోలింగ్ ఏజెంట్ ఉన్నారో ఆయన మీద దాడి చేస్తే మరి ఏ సెక్షన్ కట్టాలనే పరిస్థితి. ఒక రకంగా ఏంటంటే పల్నాడులో ఇవాళ దాడులకు గురైన వ్యక్తులందరూ కూడా ముందు ప్రాణాలు రక్షించుకోవడానికి పక్కన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసుకునే దిక్కు లేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అక్కడ ఉండలేక మరి మీ మీద కూడా కేసులు పెడుతున్నారనే పుకార్లతోటి చాలామంది చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు పోయారు.